Om Namo Venkatesaya Adhyatmika Viseshalaku Swagatam Munduga Pradhanamsalu Tirupati Kapila Tirthamlo Shastroktanga Rudrayaga Mahotsavam Govinda Rajaswami Alayamlo Ghananga Sri Godadevi Tiruchi Utsavam భక్తుల వసతి సౌకర్యాలపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలు సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో టీటీడీ సేవలు తిరుమల వారపు సమీక్షలో జేఈఓ వెల్లడి చంద్ర సహోదరికి కడు రమణీయంగా జరిగే నిత్య కళ్యాణోత్సవం తిరుచానూరులో స్వర్ణ సింహాసనంపై సిరుల తల్లి సోయగం ప్రత్యేక కథనం కార్తీక శుక్రవారం సందర్భంగా ఆలయాలకు ఆధ్యాత్మిక కాంతులు సకల దేవతారాధనలు విశేష హోమాలతో ఆబాల గోపాలం భక్తి తన్మయత్వం మహేశ్వరుడు వాలీశ్వరుడిగా పూజలందుకుంటున్న దివ్యాలయం తిరుపతి చెన్నై మార్గంలో పురాణ ప్రభావంతో ఆకట్టుకుంటున్న రామగిరి క్షేత్రం విశేష కథనం తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్తుల గోవింద నామస్మరణలతో మార్మరోగింది తిరుపతి నుండి తిరుమలకు అలిపిరి కాలిబాటలో వెళ్లే భక్తులు ముందుగా తొలిమెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు అనంతరం పాదాల మండపంలోని శ్రీవారి ఆలయంలో స్వామివారి పాదాలను శిరస్సుపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు అలాగే పలువురు మహిళా భక్తులు కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకుని పాదాల మండపం ప్రాంగణంలో పిండి దీపాలు నేతి దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు తిరుపతిలోని కపిల తీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం యాగశాలలో శ్రీ కామాక్షి కపిలేశ్వరులను సర్వభరణ భూషితంగా కొలువుదీర్చి పూజ జపం హోమం రుద్ర త్రిశతి బిల్వార్చన నివేదన విశేష దీపారాధన హారతి కార్యక్రమాలను శైవగమ సంప్రదాయ రీతిలో నిర్వహించారు శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులకు సమున్నతమైన రీతిలో వసతి సౌకర్యాలు లభించేలా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఆదేశించారు శుక్రవారం అన్నమయ్య భవన్లో నిర్వహించిన వారపు సమీక్షలో జేఈఓ టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం వారం జరిగే సమీక్ష వివరాలు తద్వారా జరిగే అభివృద్ది పనులను అధికారులు సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కంప్యూటర్లతో నిక్షిప్తం చేయాలని సూచించారు అలాగే టీటీడీలోని అన్ని విభాగాల సమాచారం ఒకే సాఫ్ట్వేర్లో పొందుపరుస్తున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక తిరుమలలోని కాటేజీల సమాచారమంతా హెల్ప్ డెస్క్లలో పొందుపరచడం ద్వారా రానున్న రోజులలో భక్తులు వసతి సౌకర్యాలలో తమకు కలిగిన అసౌకర్యాలను టీటీడీకి తెలియజేసే అవకాశం ఉంటుందని జేఈఓ పేర్కొన్నారు అంతకుముందు తిరుమలలోని జేఈఓ బంగ్లాలో డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు తిరుపతిలోని తమ ప్లాంట్లో తొలిసారిగా ఉత్పత్తి చేసిన 42 ఇంచ్ల శాన్యో ఎల్ఈడీ టీవీని టీటీడీ జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు చేతుల మీదుగా టీటీడీకి అందజేశారు శ్రీహరి పట్టపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి ఇందులో భాగంగా తిరుపతి నుండి తిరుచానూరుకు వెళ్లే మార్గం మధ్యలో భారీ కటౌట్లను ఆర్చీలను ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాన కూడలిలో విద్యుత్ దీపాలంకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ముఖ్యంగా పుష్కరిణి చుట్టూ విద్యుత్ దీపాలతో తయారు చేసిన పలు దేవతామూర్తుల కటౌట్లను ఏర్పాటు చేశారు ఇక ఆలయ 4 మాడవీధుల్లో రంగురంగుల హరివిల్లులు ఆలయ గ్రిల్స్ లను పరిశుభ్రం చేస్తున్నారు ఇక ఆలయ సమీపంలోని ఆస్థాన మండపం ప్రాంగణంలో అష్టలక్ష్మి దేవతల కటౌట్లను ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడానికి అవసరమయ్యే ప్రత్యేక షెడ్లను ఏర్పాట్లు చేస్తున్నారు తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాల అమ్మవారి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది స్వర్ణాభరణాలు పుష్పమాలలతో చూడచక్కగా కొలువుదీరిన గోదాదేవిని తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు భక్తులు కర్పూర నీరాజనాలతో అమ్మవారిని సేవించి పరవశించారు
తిరుమలలోని గోశాలలో గోమాతకు శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతను సేవిస్తే పుణ్యఫలమని పురాణోక్తి. ఈ సందర్భంగా అర్చకులు వేద పండితులు గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు చేసి నూతన వస్త్రంతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలోని కమ్యూనిటీ హాలులో శ్రీ సుదర్శన నారసింహ ఏకాదశి కుండాత్మక మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. 7 రోజుల పాటు జరిగే ఈ యాగంలో మొదటి రోజు శ్రీమాన్ వ్రతధార రామానుజ జియర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాగశాలలో శాస్త్రోక్తంగా కలశస్థాపన, కలశ పూజ, హోమాలను నిర్వహించారు. మహబూబ్ నగర్ పట్టణంలో గ్రామదేవతగా కొలువై ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో కార్తీక మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి 100,000 గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ధూప దీప నివేదనలు సమర్పించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు అమ్మవారిని దర్శించి పునీతులయ్యారు. రంగారెడ్డి జిల్లా హస్తినపురం సాగర్ రోడ్డులో కొలువైన శ్రీ గణపతి ఆలయంలో శతచండీ యాగాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. యాగంలో భాగంగా చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశస్థాపన, ఋత్వీకరణం, నవగ్రహ హోమం, లక్ష్మీ హోమం, చండీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం ఈ యాగంలో అర్చక స్వాములు వేదోక్తంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి సహస్రనామార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. యాదాద్రి జిల్లా గొల్లగూడెం గ్రామంలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో కలశస్థాపన, కలశ పూజ తదితర క్రతువులను నిర్వహించి భక్తాంజనేయ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదనలు సమర్పించి మహామంగళహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. నిజామాబాద్ పట్టణంలోని పెద్దరామ మందిరంలో తెలంగాణ సంస్కృతి వేదిక ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజలు, చతుషష్ఠి పూజలు, హోమాలను వేద పండితులు నిర్వహించారు. యాగశాలలో నిర్వహించిన హోమంలో వేదోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ పద్మావతి దేవి నిత్య కళ్యాణోత్సవంతో తిరుచానూరు క్షేత్రం పరిమళిస్తుంటుంది. బంగారు సింహాసనంపై నవావర్ణ శోభిత స్వర్ణాభరణాలతో రాగరంజిత సుమ సోయగాలతో శ్రీనివాసుడి పక్కన ముచ్చటగా ఒదిగిపోయిన అలమేలు మంగమ్మ ఉత్సవ వైభవం అపూర్వం. ఆ అమ్మ భక్తులకు వెలకట్టలేని అమృత తత్వాన్ని అందించే మహత్తర యజ్ఞం. మరి మనము అలమేలు మంగమ్మ పసిడి సింహాసన శోభిత కళ్యాణ వీక్షణాన్ని ఒక్కసారి ఆస్వాదిద్దామా? మంచి ముత్యం, మేలి పగడం, పచ్చ కర్పూరం, పద్మావతీ దేవి పూజకు పసిడి కలసం పెట్టరే అంటూ సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవిని భక్తులు మనసారా కీర్తించి పరవశిస్తారు. శ్రీహరి పట్టపురాణిగా, స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా తిరుచానూరులో కొలువైన నిత్యానుపాయిని అలమేలు మంగమ్మ. పద్మ సరోవరంలో బంగారు సహస్రదళ పద్మంలో శ్రీ మహావిష్ణువు ప్రార్థనకు సంతసించి ప్రత్యక్షమైన కరుణాంతరంగిణి పద్మావతీ దేవి. భక్తిగా నమస్కరించిన ప్రతి భక్తుడిపై అనురాగపు జల్లులను సిరులుగా కురిపించే సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవి. అందుకే ఆ అమ్మ దర్శనం తిరుమల శ్రీవారి భక్తులకు మహద్భాగ్యం. ఇంకా చెప్పాలంటే హరిదేవేరి సిగ్గుల మొగ్గ అవుతుండగా శ్రీహరితో ఆ అమ్మకు జరిగే కళ్యాణోత్సవ సోయగాన్ని వీక్షించడం తమ జన్మజన్మల భాగ్యంగా భావిస్తారు భక్తులు. నేడే పెండ్లి వేడుక అంటూ అన్నమాచార్యులంతటి మహాభక్తులెందరో ఆ అమ్మ వైభవాన్ని, ఉత్సవ రమణీయతను, కళ్యాణోత్సవ ప్రాశస్త్యాన్ని వేణోళ్ళ కీర్తించారు. ఆధ్యాత్మిక భక్తి తరంగాల జల్లుల్లో తడిసి పరవశించారు. ఇక సామాన్య మానవులమైన మన మనోస్థితిని పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ శుభవేళ అదుపు చేయడం ఎవరి శక్యం కాదు. అందుకే నిత్యం తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.
దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్త కోటి ఆ మధురోత్సవాన్ని తనివితీరా తిలకించి భక్తి ప్రపత్తులతో అమ్మ కళ్యాణ వైభవంలో భాగస్వాములై ఆధ్యాత్మిక రససంద్రంలో మునకలేస్తుంటారు. ధగధగా మెరిసే ఆభరణాల వెలుగులకు మరింత వన్నెలద్దుతున్నట్లుండే బంగారు మేనిఛాయ వర్ణకాంతులతో ద్విగుణీకృత సౌందర్య శోభిత మందార మకరందాలను ఒరచూపులతో శ్రీనివాసుడిపై వెదజల్లే అలమేలు మంగమ్మ దివ్య కటాక్ష వీక్షణం అద్భుతం. అందులోనూ టీటీడీ నూతనంగా తయారు చేసిన ప్రత్యేక స్వర్ణ సింహాసనంపై సిరుల తల్లి రాజవైభోగం చూసి తీరాల్సిందే తప్ప మాటల్లో చెప్పడానికి సాధ్యపడదు. వేద మంత్రాలు మంగళధ్వనుల నడుమ ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో కన్నుల పండుగగా సాగే శ్రీ పద్మావతీదేవి కళ్యాణోత్సవం స్వర్ణ సింహాసన శోభతో మరింత రెట్టింపు ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోందని చెప్పవచ్చు. దాదాపు 73,198 రూపాయల వ్యయంతో ఈ బంగారు సింహాసనాన్ని టీటీడీ రూపొందించింది. ఇందుకోసం 24 క్యారెట్ల 2 కేజీల 540 గ్రాముల బంగారం, 105 కేజీల 386 గ్రాముల రాగి, 10 కేజీల 185 గ్రాముల ఇత్తడిని వినియోగించారు. తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో నిత్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో బంగారు సింహాసనంపై భక్తిరసభరితంగా జరిగే శ్రీ పద్మావతీదేవి కళ్యాణోత్సవాన్ని ప్రపంచ నలుమూలల ఉన్న అమ్మవారి భక్తులు నయనానందకరంగా తిలకించి ఆనంద నందనోత్సాహంతో పులకిస్తుంటారు. తాము ఎక్కడ ఉన్నా స్వయంగా తిరుచానూరు అలమేలు మంగమ్మ సన్నిధిలోనే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నామనే మధురానుభూతికి లోనవుతుంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం కార్తీక శోభతో ప్రకాశిస్తోంది. ఆలయాలలో భక్తులు దైవ దర్శనం యజ్ఞ యాగాది క్రతువులతో తరిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలో సంస్కృతం భారతీయ కళావైభవం జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పలువురు సంస్కృత పండితులను నిర్వాహకులు సత్కరించారు. అనంతరం పలువురు సంస్కృత భాషాభిమానులు పండితులు సంస్కృత భాష పరిరక్షణ అధ్యయనం అనే అంశాలపై ఉపయుక్త ప్రసంగాలు చేశారు. ఇటు సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. శుక్రవారం సందర్భంగా పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపనం నిర్వహించి హారతులు సమర్పించారు. ఇక ముషీరాబాద్ దేవుని తోటలో లోక కళ్యాణార్థం శివపంచాయతన మహారుద్రయాగం శాస్త్రోక్తంగా జరుగుతోంది. యాగశాలలో ఋత్విక్కులు కలశ స్థాపన, కలశారాధన, దేవతావాహన, మహాశివలింగార్చనలను శైవాగమ సంప్రదాయ రీతిలో నిర్వహించారు. అలాగే మల్కాజిగిరి శ్రీ విజయ వినాయక స్వామి ఆలయంలో మహేశ్వరుడికి విశేష ఆరాధనలు జరిగాయి. అష్టోత్తర పూజలతో హారతులు సమర్పించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోని దత్తాత్రేయ మందిరంలో సకల దేవతలకు మహానీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. హరిహరుల ఆరాధనకు విశేషమైన పవిత్ర కార్తీక మాసం. అందులోనూ శుక్రవారం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలలోని ఆలయాలు ఆధ్యాత్మిక కాంతులతో మెరిశాయి. ఆబాల గోపాలం శివకేశవులతో పాటు అమ్మలగన్న అమ్మ ముగురమ్మలను మనసారా సేవించి తరించారు. ఆ మనోహర దృశ్యమాలికను మనము వీక్షిద్దాం. విశాఖపట్నం కొమ్మాదిలోని శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్ల దివ్య మంగళమూర్తులను
పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు విశాఖ శివారు ప్రాంతంలో నిలవైన శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ విజయదుర్గాదేవిని రజత కవచం త్రిశూలంతో చూడచక్కగా కొలువుదీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. మెదక్ జిల్లా చేగుంటలోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో సామూహిక చండీ హోమం మహాక్రతు వేదోక్తంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో చండీ హోమంలో పాల్గొని కార్తీక దీపారాధనలతో స్వామివారిని సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సిద్దిపేటలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఏకదశ కుండాత్మక లక్ష్మీ గణపతి హోమం వైభవోపేతంగా జరిగింది. భక్తులు దంపతి సమేతంగా హోమ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి ఆరాధనలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధులు లోక కళ్యాణార్థం లక్ష్మీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు లక్ష్మీ హోమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురం శారదానగర్లోని శృంగేరి శారదా మఠంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా కుంకుమార్చనలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా కలశస్థాపన, కలశారాధన, సర్వదేవతారాధన, గణపతి పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి ఆపై శాస్త్రోక్తంగా కుంకుమ పూజలు నిర్వహించారు. చిత్తూరులోని పురాతన శ్రీ కామాక్షి అంబాల్ సమేత అగస్తేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక దీపారాధన మహోత్సవం వేడుకగా జరిగింది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు ధ్వజస్తంభ ప్రాంగణంలో నిష్ఠగా దీపాలు వెలిగించి శ్రీ అగస్తీశ్వర స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామి ఆలయంలో భక్తులు వెలిగించిన దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు కొత్త కాంతులను వెదజల్లాయి. సూర్యాపేట జిల్లాలోని మేల్వచెరువు శివాలయం అలాగే నకిరేకల్ శివాలయాలు భక్తుల కార్తీక పూజలతో కలకలలాడాయి. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో భక్తులు దీపాలు వెలిగించి పరమేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. మహాదేవుడు వాలీశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్న పుణ్య ప్రదేశం రామగిరి. తిరుపతి చెన్నై మార్గం మధ్యంలో వెలిసిన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. ఎంతో పురాణ ప్రాశస్త్యం, మరెంతో ఆధ్యాత్మిక దివ్యశోభతో వెలుగొందుతున్న రామగిరి వాలీశ్వర స్వామివారి ఆలయ విశేషాలు మీకోసం. హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర. చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతంలో నెలవైన రామగిరి శ్రీ మరగతాంబిక సమేత శ్రీ వాలీశ్వర స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతం కాలభైరవ క్షేత్రంగా వినుతికెక్కింది. తిరుపతి చెన్నై మార్గ మధ్యంలో పిచ్చాటూరు మండలం రామగిరి పర్వతంపై వెలిసినదే శ్రీ వాలీశ్వర స్వామివారి ఆలయం. అల్లంత దూరం నుంచే పచ్చని ప్రకృతి సోయగాలు కొండ కోణలతో ఆహ్వానం పలుకుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకునే రామగిరిలో వాలీశ్వర స్వామి నెలవై ఉండటం వెనుక ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లంకాధీశుడైన రావణాసురుడిని సంహరించి తన పరివారంతో రామేశ్వరంకు తరలివచ్చారు. బ్రహ్మ హత్యాదోష నివారణార్థం వశిష్ఠాది మహర్షుల సూచన మేరకు రామచంద్రుడు ఈ ప్రాంతంలో శివారాధన చేయాలని సంకల్పించారు. ఇందుకోసం హనుమంతుడు రామేశ్వరం నుంచి కాశీకి తిరుక్కారికరై అనే గ్రామం మీదుగా వెళ్లారు. నేడు రామగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి అప్పట్లో తిరుక్కారికరై అనే నామం వ్యవహారంలో ఉండేది. రామగిరి ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు కాళింగ మడుగు అనే జల ప్రదేశం ఉండేది. ఆ మడుగు తీరంలో శ్రీ కాళికాదేవి సమేత కాలభైరవ స్వామి నెలవై ఉన్నారు. కాలభైరవ స్వామి తన దివ్య దృష్టితో రామకార్యార్థిగా వెళుతున్న ఆంజనేయ స్వామి కాశీ నుంచి తీసుకువచ్చే శివలింగాన్ని తిరుక్కారికరైలో ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. అందుకు సూర్యభగవానుడు, గంగాదేవి, వాయుదేవుడి సహకారాన్ని కోరినట్లు పురాణోక్తి. అంజనాదేవి సుతుడు హనుమంతుడు కాశీక్షేత్రంలో గంగానదిలో స్నానమాచరించి కాశీనాథుడిని దర్శించుకుని
అక్కడ ఉన్న స్వయంభూ శివలింగాలలో ఒక శివలింగాన్ని తీసుకుని బయలుదేరారు. అప్పుడు సూర్యభగవానుడు, గంగాదేవి, వాయుదేవుడి మహిమలతో ఎండవేడి, ఎదురుగాలి, నీటి లభ్యత లేకపోవడంతో ఆంజనేయ స్వామి అలసిపోయారు. మార్గ మధ్యంలో తిరుక్కారికరై గ్రామంలో ఆంజనేయ స్వామి నీటి కోసం వెతికారు. అప్పుడు కాలభైరవ స్వామి పశువుల కాపరి వేషంలో ఆంజనేయ స్వామికి నీరున్న చోటును చూపించారు. ఆంజనేయ స్వామి దాహం తీర్చుకుని వచ్చేలోపు కాలభైరవ స్వామి తను ముందుగా అనుకున్న స్థలంలో తూర్పు ముఖంగా స్వయంభూ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శివలింగాన్ని పెకిలించాలని చూసిన ఆంజనేయ స్వామికి అది సాధ్యపడలేదు. దీంతో గర్వభంగమైన ఆంజనేయ స్వామి తన జ్ఞాన దృష్టితో జరిగిన విషయం తెలుసుకున్నారు. ఆగ్రహించిన ఆంజనేయ స్వామి కారిసిరి అనే పర్వతంతో కాళింగమడుగు ప్రాంతాన్ని కనుమరుగు చేశారు. శ్రీరామచంద్రుడి కార్యార్థిగా తీసుకువచ్చిన శివలింగం ఇక్కడ ప్రతిష్ఠితమవడం వల్ల రామ అని, ఆంజనేయుడి ఆగ్రహంతో ఏర్పడిన పర్వతంతో గిరి అని, ఈ ప్రాంతానికి రామగిరి అనే దివ్యనామం ఏర్పడింది. ఆనాటి నుంచి తిరుక్కారికరై రామగిరిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నేటికి కాళింగమడుగు నుంచి ఉద్భవించే జలం రామగిరి దేవాలయంలోని కోనేటిలో నంది ముఖద్వారం నుంచి ధారగా రావడం విశేషం. అందుకే ఈ తీర్థానికి నంది తీర్థమనే పేరు వచ్చింది. రామగిరి క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు ఈ పవిత్ర తీర్థాన్ని సేవించి తమ స్వస్థలాలకు తీసుకువెళ్లడం సంప్రదాయం. ఇక కాలభైరవ స్వామి ప్రతిష్ఠించిన శివలింగాన్ని ఆంజనేయ స్వామి తన వాలంతో పెకిలించడంతో ఇక్కడ పరమేశ్వరుడు వాలీశ్వర స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇదే కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు కావడులతో మొక్కలు చెల్లించుకోవడం ఆనవాయితీ. స్వామివారు పశ్చిమాభిముఖంగా మయూర వాహనధారిగా దర్శనమిస్తుండటం విశేషం. ఏటా కోనేరులో స్వామివారికి జరిగే తెప్పోత్సవాలు, ఆదికృతిక ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. రామగిరిలో అనుగ్రహిస్తున్న శ్రీ కాళికాదేవి సమేత కాలభైరవ స్వామివారు సంతాన ప్రదాతగా అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ శిల్ప నైపుణ్యాన్ని పరిశీలిస్తే 9వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు తెలుస్తోంది. విశేష స్థల పురాణంతో అంతకు మించి ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న శ్రీ మరగతాంబిక సమేత వాలీశ్వర స్వామి వారి ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మహాశివరాత్రి, కార్తీక మాసం ప్రతి సోమవారాల్లో అభిషేకాలు, ఆరాధనలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి నాదస్వరం వీణులు విందుగా సాగింది. చెన్నైకి చెందిన చెంగల్పట్టు ముత్తుకృష్ణన్ వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.